ग्रेटर बीजेपी कॉर्पोरेटर मध्य समन्वय लोपम कनिपिस्तुंदी काउंसिल एर्पड़ी रेंडेल्लैना पार्टी अधिष्ठानम इंका फ्लोर लीडरनु नियमिंचकपोवडंतो प्रजा समस्यलपै कलिसिकट्टुगा पोराडलेकपोतुन्नारु कॉर्पोरेटर्लु नलुगुरु कॉर्पोरेटर्लु फ्लोर लीडर पदवी आशिस्तुंडगा बीजेपी राष्ट्र नायकत्वं मात्रं त्वरलोने नियमिस्तामंटू चेप्पुकोस्तुंदी జీహెచ్ఎంసీ కొత్త కౌన్సిల్ ఏర్పడి రెండేళ్లు అయినా ఫ్లోర్ లీడర్ను నియమించలేదు బీజేపీ. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కార్పొరేటర్ల మధ్య కోఆర్డినేషన్ లేకుండా పోయింది. ఫ్లోర్ లేకపోవడం వల్లే ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాడలేకపోతున్నామన్న భావనలో ఉన్నారు కమలం కార్పొరేటర్లు. బల్దియాలో టీఆర్ఎస్ కు 56 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 47, ఎంఐఎం కు 44, కాంగ్రెస్ కు 3 కార్పొరేటర్లు ఉండే నలుగురు కమలం కార్పొరేటర్లు టిఆర్ఎస్ లో చేరడంతో బీజేపీ బలం 43 కు చేరింది. మెయిన్ ఆపోజిషన్ పార్టీగా ఉండి కూడా ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో సమన్వయంతో పనిచేయలేకపోతున్నారు బీజేపీ కార్పొరేటర్లు. ఒక కార్పొరేటర్ ధర్నాకు పిలుపునిస్తే మరికొంతమంది కార్పొరేటర్లు మనకెందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది. సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలన్నా, కార్పొరేటర్ల మధ్య సమన్వయం ఏర్పడాలన్నా ఫ్లోర్ లీడర్ నియామకంతోనే సాధ్యమంటున్నారు. జీహెచ్ఎంసీ బీజేపీ ఫ్లోర్ పదవిని ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే వాళ్లు పలుసార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కొంతమంది బీజేపీ సీనియర్ నేతలను కలిసి ఫ్లోర్ లీడర్ పదవి కోసం విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల్లోనే ఆ అంశం తేలిపోతుందని చెప్పి నెలలు గడుస్తున్నా పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఒకసారైతే ఎవరిని ఫ్లోర్ లీడర్ గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయం కూడా తీసుకున్నాడు. అది జరిగి కూడా ఏడాది అయినా ఇంకా ఫ్లోర్ లీడర్ ను నియమించలేదు బీజేపీ రాష్ట్ర నాయకత్వం. గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కర్ణాకర్, మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధారెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ ఫ్లోర్ లీడర్ పదవి ఆశిస్తున్నారు. ఎవరినో ఒకరిని ఫ్లోర్ లీడర్ గా చేస్తే ఎప్పుడు ధర్నా కోసం పిలుపునిచ్చినా అందరూ రెస్పాండ్ అవుతారని చెబుతున్నారు కార్పొరేటర్లు. కోఆర్డినేషన్ లోపం కూడా ఉండదంటున్నారు. ఇటీవల వార్డ్ డెవలప్మెంట్ ఫండ్స్ కోసం జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసేందుకు ఒక ఓ సీనియర్ కార్పొరేటర్ ఇతర కార్పొరేటర్లకు బల్దీ ఆఫీస్కు రావాలని కోరినా ఒక్కరంటే ఒక్క కార్పొరేటర్ కూడా రాలేదు. దీనంతటికీ ఫ్లోర్ లీడర్ లేకపోవడమే కారణమంటున్నారు బీజేపీ కార్పొరేటర్లు. గతేడాది బీజేపీ కార్పొరేటర్లు అందరూ కలిసి బల్దియ ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అప్పుడు కూడా కొంతమంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. దాని తర్వాత ఇతర కార్యక్రమాలకు ఒకరిద్దరు పిలుపునిచ్చినా చాలా మంది కార్పొరేటర్లు పెద్దగా రెస్పాండ్ కాలేదు. కొందరు కార్పొరేటర్ల స్పందన లేకపోవడంతో యాక్టివ్ గా ఉన్న కార్పొరేటర్లు కూడా సైలెంట్ అయిపోయారు. బీజేపీ కార్పొరేటర్ల మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చేందుకు ఫ్లోర్ లీడర్ నియామకం అనివార్యంగా మారింది. ఈ నెల 24న కౌన్సిల్ సమావేశం ఉంది. అందులో బడ్జెట్ తో పాటు అనేక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకైనా ఫ్లోర్ లీడర్ ను నియమిస్తారేమోనన్న ఆశలో ఉన్నారు బీజేపీ కార్పొరేటర్లు.